Hello friends, welcome back to our channel. Delhi Subordinate Service Selection Board ఖాళీగా ఉన్నటువంటి దాదాపు 7000 ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అసిస్టెంట్ టీచర్ ప్రైమరీ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఎల్డీసీ పట్వారి మొదలగు పర్మనెంట్ పోస్టుల కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ పోస్టులకు అర్హత ఉన్నటువంటి భారతీయ పౌరులు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఆసక్తి ఉన్నటువంటి తెలంగాణ మరియు ఏపీ అభ్యర్థులు ఈ నోటిఫికేషన్కి అర్హులు. ఆ వివరాలను ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన వీడియోలను సపోర్ట్ చేయండి. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసేటువంటి అభ్యర్థులు కేవలం ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. వేరే అదర్ మోడ్ అంటూ ఏదీ లేదు. ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభమయ్యే తేదీ 25th May 2021. ఆన్లైన్ అప్లికేషన్ క్లోజ్ అయ్యేటువంటి తేదీ 24th June 2021. పోస్టుల వివరాలు చూసినట్లయితే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ హిందీ ఫీమేల్ గ్రూప్ బి ఈడబ్ల్యూఎస్ 26 అన్రిజర్వ్డ్ 310 ఓబీసీ 91 ఎస్సీ 39 ఎస్టీ 85 టోటల్ 551 పోస్టులున్నాయి. దీంట్లో పీడబ్ల్యూడి అభ్యర్థులకు 22 పోస్టులున్నాయి. తర్వాత ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ హిందీ మేల్ పర్సన్స్కి గ్రూప్ బి ఈడబ్ల్యూఎస్ 26 అన్రిజర్వ్డ్ 329 ఓబీసీ 163 ఎస్సీ 25 ఎస్టీ 13 టోటల్ 556 పోస్టులున్నాయి. దీంట్లో పీడబ్ల్యూడి అభ్యర్థులకు 22 పోస్టులున్నాయి. తర్వాత ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ న్యాచురల్ సైన్స్ మెయిల్ పోస్టులు గ్రూప్ బికి సంబంధించి 29 ఈడబ్ల్యూఎస్ అన్రిజర్వ్డ్ 482 ఓబీసీ 242 ఎస్సీ 198 ఎస్టీ 89 టోటల్ 1040 పోస్టులున్నాయి. దీనిలో 42 పీడబ్ల్యూడి అభ్యర్థులకు కేటాయించడం జరిగింది. తర్వాత ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ న్యాచురల్ సైన్స్ ఫీమేల్ గ్రూప్ బి పోస్టులు ఈడబ్ల్యూఎస్ 36 అన్రిజర్వ్డ్ 339 ఓబీసీ 96 ఎస్సీ 207 ఎస్టీ 146 టోటల్ 824 పోస్టులున్నాయి. దీనిలో పీడబ్ల్యూడి అభ్యర్థులకు కేటాయించిన పోస్టులు 38 ఉన్నాయి. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ మ్యాథ్స్ ఫిమేల్ గ్రూప్ బి పోస్టులు ఈడబ్ల్యూఎస్ 48 అన్రిజర్వ్డ్ 397 ఓబీసీ 142 ఎస్సీ 359 ఎస్టీ 221 టోటల్ 1167 పోస్టులుంటే దీనిలో పీడబ్ల్యూడి 52 పోస్టులున్నాయి. తర్వాత ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ మ్యాథ్స్ మేల్ గ్రూప్ బి ఈడబ్ల్యూఎస్ 49 అన్రిజర్వ్డ్ 388 ఓబీసీ 211 ఎస్సీ 197 ఎస్టీ 143 టోటల్ 988 పోస్టులున్నాయి. దీంట్లో 40 పోస్టులు పీడబ్ల్యూడి వారికి కేటాయించడం జరిగింది. తర్వాత ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ సోషల్ సైన్స్ మేల్ గ్రూప్ బి పోస్టులు ఈడబ్ల్యూఎస్ 35 అన్రిజర్వ్డ్ 295 ఓబీసీ 116 ఎస్సీ 21 ఎస్టీ 2 టోటల్ 469 పోస్టులున్నాయి. దీంట్లో పీడబ్ల్యూడి వారికి 19 పోస్టులున్నాయి. తర్వాత ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ సోషల్ సైన్స్ ఫీమేల్ గ్రూప్ బి పోస్ట్ ఈడబ్ల్యూఎస్ 42 అన్రిజర్వ్డ్ 341 ఓబీసీ 105 ఎస్సీ 72 ఎస్టీ 102 టోటల్ 662 పోస్టులున్నాయి. దీంట్లో పీడబ్ల్యూడి వారికి 19 పోస్టులున్నాయి. తర్వాత ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ బెంగాలీ మేల్ పోస్టులు గ్రూప్ బి అన్రిజర్వ్డ్ ఒక పోస్ట్ ఉంది, టోటల్ ఒక పోస్ట్. తర్వాత అసిస్టెంట్ టీచర్ ప్రైమరీ గ్రూప్ బి పోస్ట్ ఈడబ్ల్యూఎస్ 38 అన్రిజర్వ్డ్ 313 ఓబీసీ 6 ఎస్సీ 44 ఎస్టీ 33 టోటల్ 434 పీడబ్ల్యూడి అభ్యర్థులకు 18 పోస్టులు కేటాయించడం జరిగింది. తర్వాత అసిస్టెంట్ టీచర్ నర్సరీ గ్రూప్ బి పోస్ట్ ఈడబ్ల్యూఎస్ 2 పోస్టులు అన్రిజర్వ్డ్ 52 ఓబీసీ 8 ఎస్సీ 9 ఎస్టీ 3 టోటల్ 74 పోస్టులున్నాయి. దీనిలో పీడబ్ల్యూడి అభ్యర్థులకు కేటాయించిన పోస్టులు 8 ఉన్నాయి. తర్వాత జూనియర్ సెక్రటరేట్ అసిస్టెంట్ ఎల్ఈసీ పోస్టులు గ్రూప్ సి పోస్ట్ ఈడబ్ల్యూఎస్ 27 అన్రిజర్వ్డ్ 114 ఓబీసీ 75 ఎస్సీ 41 ఎస్టీ 21 టోటల్ 278 పోస్టులున్నాయి.
దీంట్లో పీడబ్ల్యూడి అభ్యర్థులకు 23 పోస్టులు, ఎక్స్ సర్వీస్మెన్కి 28 పోస్టులు, స్పోర్ట్స్ కోటాలో 13 పోస్టులు కేటాయించడం జరిగింది. తర్వాత కౌన్సిలర్ గ్రూప్ బి పోస్ట్, దీంట్లో ఈడబ్ల్యూఎస్ 5, అన్రిజర్వ్డ్ 22, ఓబీసీ 13, ఎస్సీ 7, ఎస్టీ 3, టోటల్ 50 పోస్టులలో 2 పీడబ్ల్యూడి అభ్యర్థులకు కేటాయించడం జరిగింది. తర్వాత హెడ్ క్లర్క్ గ్రూప్ సి పోస్ట్, దీనికి ఈడబ్ల్యూఎస్ 1 పోస్టు, అన్రిజర్వ్డ్ 7 పోస్టులు, ఓబీసీ 3, ఎస్సీ 1, టోటల్ 12 పోస్టులు, ఒక పోస్టు పీడబ్ల్యూడి అభ్యర్థులకు కేటాయించడం జరిగింది. తర్వాత అసిస్టెంట్ టీచర్ ప్రైమరీ గ్రూప్ బి పోస్ట్, ఈడబ్ల్యూఎస్ 35, అన్రిజర్వ్డ్ 45, ఓబీసీ 17, ఎస్సీ 16, ఎస్టీ 7, టోటల్ 120 పోస్టులుంటే 5 పోస్టులు పీడబ్ల్యూడి అభ్యర్థులకు కేటాయించడం జరిగింది. తర్వాత పట్వారీ గ్రూప్ సి పోస్టులు, ఈడబ్ల్యూఎస్ 1, అన్రిజర్వ్డ్ 6, ఓబీసీ 2, ఎస్సీ 1, టోటల్ 10 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులన్నీ కూడా పర్మనెంట్ పోస్టులు. ఈ పోస్టులకు ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 24 జూన్ 2021 రాత్రి 11:59 వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ పోస్టులకు ఉండవలసినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసినట్లయితే, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ హిందీ ఫీమేల్ మరియు మేల్ వారికి ఉండాల్సినటువంటి విద్యార్హతలు, 45% అగ్రిగేట్ మార్క్స్ తోటి బిఏ హానర్స్ ఇన్ వన్ ఆఫ్ ద మోడర్న్ ఇండియన్ లాంగ్వేజ్ చేసి ఉండాలి, లేదా బిఏ విత్ మోడర్న్ ఇండియన్ లాంగ్వేజ్ కన్సర్న్ యాజ్ వన్ ఆఫ్ ద ఎలెక్టివ్ సబ్జెక్ట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. కేవలం హిందీ టీచర్స్కి సాహిత్య రత్న ఆఫ్ హిందీ సాహిత్య సమ్మేళన్ ప్రయాగ్ 45% మార్కులతో పాస్ అయిన వారు అర్హులు. వీరు ఇంగ్లీష్ సబ్జెక్ట్ తోటి మెట్రికులేషన్ అనగా 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అభ్యర్థులు సీటెట్ క్వాలిఫై ఉండాలి. ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. పే స్కేల్ పే 9,300 నుంచి 34,800 వరకు ఉంటుంది. దీంతోపాటుగా గ్రేడ్ పే 4,600 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇవి నాన్ గెజిటెడ్ గ్రూప్ బి పోస్టులు. ఏజ్ లిమిట్ 32 సంవత్సరాల వరకు ఉండవచ్చు. తర్వాత ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ న్యాచురల్ సైన్స్ మేల్ అండ్ ఫీమేల్ వారికి ఏ బ్యాచులర్స్ డిగ్రీ హానర్స్ ఆర్ పాస్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ హ్యావింగ్ సెక్యూర్డ్ 45% మార్క్స్ ఇన్ అగ్రిగేట్ ఇన్ 2 స్కూల్ సబ్జెక్ట్స్ ఆఫ్ విచ్ అట్లీస్ట్ 1 అవుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ షుడ్ హ్యావ్ బీన్ ఎట్ ద ఎలెక్టివ్ లెవెల్. ఏ ఇంగ్లీష్, బి మ్యాథమెటిక్స్, సి న్యాచురల్ ఆర్ ఫిజికల్ సైన్స్, డి సోషల్ సైన్స్. మెయిన్ సబ్జెక్ట్ ఫర్ టీజీటీ న్యాచురల్ సైన్స్ ఆర్ ఫిజికల్ సైన్స్ షెల్ బి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, బాటనీ అండ్ జువాలజీ. సోషల్ సైన్స్ వారికి హిస్టరీ, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, బిజినెస్ స్టడీస్, సోషియాలజీ ఆర్ జియోగ్రఫీ, సైకాలజీ. న్యాచురల్ సైన్స్, సోషల్ సైన్స్కి అప్లై చేసేటువంటి అభ్యర్థులు ఇప్పుడు చెప్పినటువంటి సబ్జెక్ట్స్లో కనీసం ఏవైనా 2 సబ్జెక్టులు డిగ్రీ లెవెల్లో చదివి ఉండాలి. దీంతోపాటుగా బీఈడి మరియు సీటెట్ క్వాలిఫై ఉండాలి. స్కేల్ ఆఫ్ పే 9,300 నుంచి 34,800 వరకు ఉంది. గ్రేడ్ పే 4,600 వరకు ఉంది. వయసు 32 సంవత్సరాల వరకు ఉండొచ్చు. తర్వాత పోస్ట్ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ మ్యాథ్స్ మేల్ అండ్ ఫీమేల్ వారికి ఏ బ్యాచులర్స్ డిగ్రీ హానర్స్ లేదా జనరల్ డిగ్రీ 45% మార్కులతో పాస్ అయి ఉండాలి. దీంతోపాటుగా బీఈడి మరియు సీటెట్ క్వాలిఫై ఉండాలి. స్కేల్ పే 9,300 నుంచి 34,800 వరకు ఉంది. గ్రేడ్ పే 4,600. వయసు 32 సంవత్సరాల వరకు ఉంది. తర్వాత పోస్ట్ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ సోషల్ సైన్స్ మేల్ మరియు ఫీమేల్ వారికి ఏ బ్యాచులర్స్ డిగ్రీ హానర్స్ లేదా రెగ్యులర్ డిగ్రీ పాస్ అయి ఉండాలి. 45% మార్కులు కనీసంగా ఉండాలి. దీంతోపాటుగా బీఈడి మరియు సీటెట్ క్వాలిఫై ఉండాలి. పే స్కేల్ 9,300 నుంచి 34,800 వరకు ఉంది. గ్రేడ్ పే 4,600. వయసు 32 సంవత్సరాల వరకు ఉండవచ్చు. తర్వాత పోస్ట్ అసిస్టెంట్ టీచర్ ప్రైమరీ. వీరికి ఉండాల్సినటువంటి విద్యార్హత సీనియర్ సెకండరీ లెవెల్ ఇంటర్మీడియట్ 50% అగ్రిగేట్ మార్క్స్తో పాస్ అయి ఉండాలి. దీంతోపాటుగా 2 సంవత్సరాల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లేదా బీఈఎల్ఈడి లేదా స్పెషల్ ఎడ్యుకేషన్ పూర్తి చేసి ఉండాలి. సీటెట్ క్వాలిఫై ఉండాలి. సెకండరీ లెవెల్లో హిందీ, ఉర్దూ, పంజాబీ లేదా ఇంగ్లీష్ ఒక సబ్జెక్టుగా తప్పక చదివి ఉండాలి. స్కేల్ పే 9,300 నుంచి 34,800 వరకు ఉంది. గ్రేడ్ పే 4,200.
వయసు 30 సంవత్సరాల వరకు ఉండవచ్చు. తర్వాత పోస్ట్ అసిస్టెంట్ టీచర్ నర్సరీ, వీరికి ఉండవలసినటువంటి విద్యార్హత సీనియర్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్తో పాటుగా డిప్లొమా సర్టిఫికేట్ ఇన్ నర్సరీ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ 2 సంవత్సరాలు తగ్గకుండా ఉండాలి, లేదా 2 ఇయర్స్ బీఈడి నర్సరీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ నుంచి చేసి ఉండాలి. హిందీ సెకండరీ లెవెల్లో ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. స్కేల్ పే 9300 నుంచి 34800 వరకు ఉంది, 4200 గ్రేడ్ పే ఉంది, వయసు 30 సంవత్సరాలు మించి రాదు. తర్వాత జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఎల్డిసి, వీరికి ఉండాల్సినటువంటి విద్యార్హత మెట్రికులేషన్ లేదా సెకండరీ స్కూల్ ఎగ్జామ్ పూర్తి చేసి ఉండాలి. టైపింగ్ స్పీడ్ 35 వర్డ్స్ పర్ మినిట్ ఇన్ ఇంగ్లీష్, 30 వర్డ్స్ పర్ మినిట్ ఇన్ హిందీ ఆన్ కంప్యూటర్ మీద చేయగలగాలి. స్కేల్ పే 5200 నుంచి 20200 వరకు ఉంది, దీంతో పాటుగా గ్రేడ్ పే 1900 ఉంటుంది, వయసు 18 నుంచి 27 సంవత్సరాల లోపు ఉండాలి. తర్వాత పోస్ట్ కౌన్సిలర్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ ప్రిజన్ డిపార్ట్మెంట్, వీరికి ఉండాల్సినటువంటి విద్యార్హత బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సైకాలజీ ఆర్ అప్లైడ్ సైకాలజీ, లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ కౌన్సిలింగ్ సైకాలజీ అండ్ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ విత్ క్లినికల్ సైకాలజిస్ట్ ఆర్గనైజేషన్ వర్కింగ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ మెంటల్ హెల్త్ ఆర్ డ్రగ్ డిఅడిక్షన్ సెంటర్ ఆర్ సైకియాట్రిక్ వార్డ్ ఇన్ ఎనీ హాస్పిటల్ ఆర్ క్లినిక్, లేదా మాస్టర్స్ డిగ్రీ ఇన్ సైకాలజీ లేదా కౌన్సిలింగ్ సైకాలజీ లేదా క్లినికల్ సైకాలజీ లేదా అప్లైడ్ సైకాలజీ పూర్తి చేసి ఉండాలి. సెకండరీ లెవెల్లో హిందీ ఒక సబ్జెక్టుగా ఖచ్చితంగా చదివి ఉండాలి. డిజైరబుల్ క్వాలిఫికేషన్, ఎంఫిల్ ఇన్ క్లినికల్ సైకాలజీ వారికి ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది. పే స్కేల్ 9300 నుంచి 34800 ఉంది, గ్రేడ్ పే 4600 ఉంది, వయసు 30 సంవత్సరాలు మించి రాదు. తర్వాత పోస్ట్ హెడ్ క్లర్క్, ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి, స్కేల్ ఆఫ్ పే 9300 నుంచి 34800 వరకు ఉంది, గ్రేడ్ పే 4600 ఉంది, వయసు 30 సంవత్సరాలు మించి రాదు. తర్వాత అసిస్టెంట్ టీచర్ ప్రైమరీ, వీరికి ఉండాల్సినటువంటి విద్యార్హత ఇంటర్మీడియట్ 50% మార్కులతో పాస్ అయి ఉండాలి, ఎస్సీ ఎస్టీ వారికి 40% మార్కులు సరిపోతుంది. దీంతో పాటుగా 2 సంవత్సరాల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లేదా సర్టిఫికేట్ కోర్స్ ఇన్ ఈటీఈ లేదా జేబీటీ లేదా డైట్ లేదా బీఈఎల్ఈడి పూర్తి చేసి ఉండాలి. 10th క్లాస్లో హిందీ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. తప్పకుండా సీటెట్ క్వాలిఫై ఉండాలి. స్కేల్ ఆఫ్ పే 9300 నుంచి 34800 ఉంది, గ్రేడ్ పే 4200, వయసు 30 సంవత్సరాలు మించరాదు. తర్వాత పోస్ట్ పట్వారి, వీరికి ఉండాల్సినటువంటి విద్యార్హత ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి, కంప్యూటర్ పైన పనిచేయగలిగినటువంటి ఎబిలిటీ ఉండాలి, హిందీ లేదా ఉర్దూ నాలెడ్జ్ కలిగి ఉండాలి. స్కేల్ పే 5200 నుంచి 20200 వరకు ఉంది, గ్రేడ్ పే 2000 రూపాయలు, ఏజ్ 21 నుంచి 27 సంవత్సరాల లోపు ఉండొచ్చు. ఈ పోస్టుల పట్ల ఆసక్తి అర్హత ఉన్నటువంటి అభ్యర్థులు అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి https://dssbonline.nic.in కి లాగిన్ అయి పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లై చేసుకోగలరు. ఎగ్జామినేషన్ ఫీ చూసినట్లయితే జనరల్ అభ్యర్థులకు 100 రూపాయలు ఎగ్జామినేషన్ ఫీగా ఉంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి అభ్యర్థులకు మరియు ఎక్స్ సర్వీస్ మెన్లకి ఎటువంటి ఫీజు లేదు. ఏజ్ రిలాక్సేషన్ చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి అభ్యర్థులు మరియు ఎక్స్ సర్వీస్ మెన్స్కి ఢిల్లీ గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా వయసులో సడలింపు ఉంటుంది. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ టైర్ 1 టైర్ 2లో ఉంటుంది. ఈ 2 లెవెల్లో పరీక్ష అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ పట్ల మీకు ఆసక్తి అర్హత ఉన్నట్లయితే అప్లై చేసుకోవడానికి వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ నుంచి పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని పూర్తి పీడిఎఫ్ని చదివిన తర్వాత అప్లై చేసుకోగలరు.